ఆల్టర్నేటివ్ ఎప్పుడూ మంచిదే. భూమి లాంటి మరో గ్రహం ఉంటే అవసరమైనప్పుడు దాన్ని వాడుకోవచ్చు. అలాంటి గ్రహం కోసం చేసిన అన్వేషణలో ఓ ముందడుగు పడినట్లుగా కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ కొత్త గ్రహం ఎలా ఉందో మనము తెలుసుకుందాం. విశాల విశ్వంలో రహస్యాల ఛేదన ఖగోళ శాస్త్రవేత్తలకు ఓ సవాలు. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు నిత్యాన్వేషణలో మునిగి తేలుతూ గుట్లు కనుగొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ ఖగోళ రహస్యాన్ని వారు కనిపెట్టారు. మన సౌర మండలం అవతల సుదూరంగా ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ భూమిలాంటి ఓ గ్రహం తిరుగుతోందని గుర్తించారు. నాసాకి చెందిన ట్రాన్సిటింగ్ ఎగ్జోప్లానెట్ సర్వే శాటిలైట్ ద్వారా ఈ కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ గ్రహంపై అగ్నిపర్వతాలతో పాటు నీరు కూడా ఉన్నట్లు కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహం భూమికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు తెలిపారు. మన సౌర వ్యవస్థలో గురుగ్రహ ఉపగ్రహం కూడా ఇదే విధంగా అగ్నిపర్వత పేలుళ్లతో ఉంది. ఈ గ్రహం ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ కొత్త గ్రహం మన భూమి కంటే కొద్దిగా ఎక్కువ వేడిగా ఉంటుంది అంటున్నారు. దీనికి ఎప్పుడూ ఒకేవైపు వేడి ఎండ పడుతున్నాయని, రెండో వైపు ఎలా ఉందో తెలియట్లేదని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ మరో రెండు గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. ఈ కొత్త గ్రహం తన సూర్యుడి నుంచి ఉన్న దూరం మరీ ఎక్కువ వేడి, మరీ ఎక్కువ చల్లదనం లేకుండా ఉంది. అందువల్ల దీనిపై జీవించే అవకాశాలు ఉంటాయనే అంచనాలో నాసా ఉంది.